మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత్కు షాక్ తగిలింది. 8వ సారి టైటిల్ గెలవాలనుకున్న భారత మహిళల జట్టుకు నిరాశ మిగిలింది. ఆతిథ్య శ్రీలంక 8 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన భారత మహిళ జట్టు 20 ఓవర్లో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. షెఫాలీ త్వరగా అవుట్ అయిన మందన దూకుడుగా ఆడింది. ఉమా చైత్రి హర్మన్ప్రీత్ కౌర్ నిరాశపరిచారు. మందన 47 బంతుల్లో 10 ఫోర్లతో 60 పరుగులు చేసి అవుట్ అవగా రోడ్రింగ్స్ 29, చివర్లో రీచా ఘోష్ 14 బంతుల్లోనే 4 ఫోర్లు 1 సిక్సర్తో 30 పరుగులు చేశారు. చేసింగ్ లో ఒత్తిడి ఉన్నప్పటికీ శ్రీలంక మహిళల జట్టు అటాకింగ్ బ్యాటింగ్ తో పై చేయి సాధించింది. కెప్టెన్ చమరి ఆతపత్తు హర్షిత్ మ్యాచ్ ను 1 సైడ్గా మార్చేశారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆతపత్తు 43 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్లతో 61 పరుగులకు అవుట్ అవగా మ్యాచ్ అప్పటికే భారత్ చేజార్చింది. ఫీల్డింగ్ లో పలు తప్పిదాలు కూడా భారత్ కుంభముంచాయి. శ్రీలంక మరో 8 బంతులు మిగులుండగానే టార్గెట్ ను అందుకుంది. ఆసియా కప్ గెలవడం శ్రీలంకకు ఇదే తొలిసారి.